మీరు చూశారు కదా ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ ఎవరైతే ఉన్నారో, ఆమెకేం పెద్దగా అన్యాయం జరిగిపోలేదు, ఆమె చేత చెప్పు దెబ్బలు తింటున్న అక్కడ వ్యక్తి ఆమెకేమి తీరని అన్యాయం చేసేలేదు, పెద్ద గౌరవ నేరం ఏం చేసేలేదు. వాస్తవానికి ఆమె ఒక సర్వేయర్, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెందిన ఒక అధికారి. ఆమె ఆమె పైన ఉన్న ఆరోపణలు, అంటే అక్కడ ఆ చెప్పు దెబ్బలు తిన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇది ఆ వ్యక్తి అక్కడ తనకున్న స్థలంలో తన పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిని నిర్మాణం చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సడన్గా ఆ మహిళాధికారి ఎంట్రీ ఇచ్చి ఆ సర్వేయరు ఎందుకు నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు ఇల్లు కడుతున్నావు అని చెప్పి ఆమె ఆయనతో గొడవలు పెట్టుకోవడం, అదే ఈ గొడవ ఇప్పటికి కాదు ఎప్పటి నుంచో జరుగుతోంది, ఆ డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఆ టైంలో మీరు ఎందుకు లంచం డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి 10 మంది ముందు ప్రశ్నించడంతో ఆమె హట్ అయిపోయి చెప్పు తీసుకుని ఆమె ఆ వ్యక్తి మీద ఇలా ఈ రకంగా దాడి చేసిన సందర్భం. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నేను డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. ముందు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ నిజంగా ఆమె లంచం అడగలేదు, ఆమె చాలా సచ్చీలురాలు అనుకుందాం, చాలా నిజాయితీ గల మహిళాధికారిని అనుకుందాం, అలాంటప్పుడు అంత నిజాయితీ ఉన్నప్పుడు ఒకవేళ ఆమె తన మీద అతను ఆ వ్యక్తి బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను ఆరోపణలు చేశాడని అనుకుంటే అతని మీద ప్రభుత్వ అధికారి కాబట్టి ఈమె లీగల్గా కంప్లైంట్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అతన్ని అరెస్ట్ చేసి లోపలికి పంపించవచ్చు అతని తప్పు ఉంటే గనక. అలా కాకుండా ఒక మహిళ అధికారి అయితే, ప్రభుత్వ అధికారి అయితే రోడ్డు మీద ఒక బాధితుడిని చొప్పు తీసుకు కొట్టేసే అధికారం ఆ మహిళాధికారికి ఎవరిచ్చారు అంటే, ఎవరైనా నువ్వు ఎందుకు లంచం తీసుకుంటున్నావు, ఎందుకు లంచం ఇవ్వాలి అని ప్రశ్నిస్తే చొప్పిచ్చి కొట్టేయండి ఆ వ్యక్తిని అని చెప్పి ప్రభుత్వం ఏమన్నా ఈ రెవెన్యూ అధికారికి ఒక కొత్త రూల్ ఏమన్నా పాస్ చేసిందా, ఒక కొత్త అధికారి ఏమన్నా ఇచ్చిందా అనేది ఇప్పుడు ఆ మహిళా అధికారి సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. అయితే ఇక ఈ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. అది వాస్తవమా కాదా అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు, కాకపోతే చెప్పుతో కొట్టడం రోడ్డు మీద ఏదైతే ఉందో ఒక మహిళా అధికారి అతనేమీ దుర్భాషలాడలేదు, ఆమెనేమీ బూతులు తిట్టలేదు, వ్యక్తిగతంగా ఏమీ విమర్శించలేదు. మీరు ఎందుకు లంచం డిమాండ్ చేశారు అనేది మాత్రమే చాలా స్పష్టంగా ప్రశ్నించాడు. దాంతో ఆమె ఆగ్రహానికి ఊగిపోయి చెప్పు తీసుకుని కొట్టేసింది. అది కూడా ఒకసారి కాదు, ఒక 4-5 సార్లు కొట్టేసింది. ఆయన మొత్తం అంతా రికార్డ్ చేసి దాన్ని మీడియా ముందుంచే ప్రయత్నం చేశాడు. తర్వాత మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్ళి ఫిర్యాదు చేశాడు ఆవిడ మీద. ఇక అసలు డీటెయిల్స్కి వస్తే కనుక ఇదంతా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో జరిగింది. ఆమె ఒక సర్వేయరు, ఆమె ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు దశరథ రామరెడ్డి. గతంలో ఆయనకు ఉన్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని పడగొట్టి మళ్ళీ కట్టుకునేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దానికి సంబంధించి అనుమతి ఇవ్వలేదు, ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు. అయితే ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత అనుమతి కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు కూడా తెచ్చుకున్నాడు ఆయన. అయినా సరే ఈ ఆర్డర్లు తెచ్చి ఆ ఆర్డర్లని ఈ అధికారికి ఇస్తే ఈ అధికారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో అతను కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా అని చెప్పి అతను ఇల్లు కట్టేసుకున్నాడు. అయితే ఈమె ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదు అంటే, ఆ ఆర్డర్ ఇవ్వాల్సినప్పుడు ఈమె లంచం అడిగిందంట. అది 10,000 ఒకసారి 20,000 ఒకసారి ఇలా లంచం అడగడం, ఈయన ఆ లంచం ఇచ్చేందుకు రెడీగా లేకపోవడంతో ఈయన ఇల్లు నిర్మాణం కట్టుకుంటున్నాడు అని చెప్పి సమాచారం అందుకొని వెంటనే స్పాట్కి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి అతని మీద ఈమె గొడవకు దిగింది. ఆ గొడవ దిగిన తర్వాత ఆయన మొత్తం విషయాన్ని బయటపెట్టాడు. మీరు ఎందుకు లంచం అడుగుతున్నారు, నేను ఎవరు, నా దగ్గర కోర్టు ఆర్డర్ ఉందని కూడా బయటపెట్టడం, ఇదంతా కోర్టు ఆర్డర్ చేతితో పట్టుకొని చూపిస్తున్నాడు అతను, నేను కోర్టు ఆర్డర్ తెచ్చుకొని నేను ఇల్లు కట్టుకుంటున్నాను అనేది. అయినా సరే ఇదంతా ఈమె పేరు, ఇంటి అనుమతి కోసం ఈమె సర్వేయర్ సరిత 2017 నుంచి జరుగుతుంది ఈ గొడవ, ఇప్పుడు జరుగుతున్నది కాదు. అంటే దాదాపు 3 ఏళ్ల నుంచి ఈమె ఈ అధికారుల చుట్టూ ఈయన తిరుగుతున్నాడు. పాపం తిరిగి చెప్పులు అరిగిపోయేలా తిరిగి లంచం ఇవ్వలేక రకరకాల వాళ్ళు పెడుతున్న కండిషన్లు ఏవైతే ఉన్నాయో అధికారులు ఆ కండిషన్లు ఆయన ఫాలో అవ్వలేక చివరికి కోర్టుకు వెళ్ళాడు. కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. అయినా సరే ఈ పాత కక్షని ఆమె మనసులో పెట్టుకొని అక్కడికి వచ్చి అతని మీద ఇలా చెప్పుతో దాడి చేయడం, అది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె మాట్లాడే మాటలు, హౌ డేర్ యూ, నువ్వే నన్ను లంచం తీసుకో ఏమని అడిగావా అని నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పడం. ఆమె వాస్తవానికి ఆమె ఒక సర్వేయరు, ఓకే, ఒక అంటే గ్రూప్4 ఉద్యోగం అనుకుంటా నాకు తెలిసి, ఒక రెవెన్యూ అధికారి, ఒక తహసీల్దార్ కాదు, లేదంటే ఒక జిల్లా కలెక్టర్ కాదు. ఎందుకంటే ఒక స్థాయిలో గ్రూప్ 1 పోస్టుల్లోకి వచ్చిన అధికారులే చాలా సంయమనంతో ఉంటారు ప్రజలతో, ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే అధికారులు వీళ్ళందరూ. ప్రజలను చెప్పుతో కొట్టేయండి, అసలు చెప్పుతో కాదు చేతితో కొట్టే అధికారం కూడా వీళ్ళకి లేదు. ప్రజలని అసలు అక్కడ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం చేయమని అక్కడికి వెళ్ళే ప్రజలతో చాలా సంయమనంతో మాట్లాడాలి, చాలా గౌరవంతో మాట్లాడాలి. అంతే తప్ప అధికారం ఉంది కదా, నేను ఒక అధికారిని అని చెప్పి చెప్పు తీసి కొట్టేస్తాను అంటే దాన్ని ఏ రకమైన నేరంగా పరిగణించి
ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు ఇమీడియట్గా ఉన్నతాధికారులు స్పందించకపోతే కనుక రేపొద్దున ప్రజలకి రక్షణ ఉండదు. ప్రతి అధికారి కూడా కింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరైతే లంచం ఇవ్వలేని అంటారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని చెప్పులతో కొట్టేసి వాళ్ళని లోపల పడేస్తూ ఉంటారు. ఇక ప్రజల సాధారణ ప్రజలెవరు బతకలేరన్నమాట. ఇండివిజువల్గా డబ్బులు లేనివాడు ఎవడో బతకలేడు. మధ్యతరగతి నిరుపేదలు ఎవరు కూడా ఇంకా బతకలేరు. వీళ్ళకి లంచాలు ఇచ్చుకుంటూ పోయిన వాళ్ళు మాత్రమే ఇల్లులు కట్టుకోగలుగుతారు, వాళ్ళు మాత్రమే సొసైటీలో బతకగలుగుతారు. సో ఇప్పటికైనా ఇది కరెక్ట్ ఇక్కడ అంటే ఆ బాధితుడు వెర్షన్ ఆధారంగా మనకు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా నేను చెప్తున్నాను. దీని మీద నిజానిజాలు ఏంటి, ఒకవేళ అది ఆరోపణ అవనివ్వండి నిజంగా పోనీ ఆమె నిజాయితీ గల అధికారే లంచం అడగలేదు అనుకుందాం, అది పక్కన పెడితే ఆ బాధితుడిని చొప్పు తీసుకు కొట్టడం అనేది మాత్రం 100% దాన్ని ఖండించదగ్గ విషయం. దానికి సంబంధించి మరి అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా, ఎందుకంటే పెద్ద పెద్ద ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ప్రజలతో ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత సంయమనంతో ఉంటారు, ఎంత రిక్వెస్ట్గా ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో స్పందన లాంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే కలెక్టర్లు ఇమీడియట్గా వచ్చిన సమస్యలను మొన్న లెక్క నేనే చెప్పాను ఒక వీడియోలో 40,000 సమస్యలు ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేశారంటే వాళ్ళు ఎంత చక్కగా పనిచేస్తున్నారో చూసుకోవాలి. కానీ ఇక్కడ ఈ దౌర్భాగ్యం ఏంటో, అధికారులు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు ఏంటి అనేది మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మొన్న జరిగిన ఘటనలు లాంటివి మళ్ళీ రిపీట్ అవుతాయేమో చూసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఈ బాధితుడిలాగా అంత ఓర్పు సహనం ఉండదు. చెప్పుతో కొట్టుకుంటూ ఆయన కొట్టించుకుంటూ వీడియో తీస్తున్నాడు, ప్రతి బాధితుడికి అంత సహనం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినప్పుడు మొన్న అబ్దుల్లాపూర్ మెట్రిక్ ఘటనలో జరిగిన లాంటివి మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ ఒక 4 రోజులు అవే వార్తలు హల్చల్ అవుతూ ఉంటే మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర అది విడిగా పెట్రోల్ అమ్మొద్దని చెప్పి మళ్ళీ నిబంధనలు తెర మీద తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దయచేసి దీని మీద ఆ బాధితుడు కోరినట్టు వెంటనే విచారణ జరిపించే చర్యలు తీసుకోవాలి. చూద్దాం మరి అధికారులు ఏ రకంగా స్పందిస్తారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.